26 అవార్డులు వచ్చినాయి. GHMC Water Plus అనే ట్యాగ్ ఇచ్చారు. 45 ULBs so far in the state have received the status of ODF Plus Plus. 70 ULBs have received ODF Plus certification, and 26 ULBs have received the sustained ODF status. అంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పట్టణాలకు సంబంధించి, పట్టణాభివృద్ధికి సంబంధించి ఇంత నిర్దిష్టమైన ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన రాష్ట్రంలో జరుగుతున్నంత పకడ్బందీగా కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగడం లేదు అనేది ఆత్మవిశ్వాసంతో మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా మంది మంత్రులను కలుస్తూ ఉంటాను, చాలా మంది అధికారులను కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, నిజంగా చేస్తున్నారా, నిజంగా జరుగుతుందా అని డౌట్ పడుతుంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, సరే నేను రాజకీయ నాయకుడిని, నేను చెప్పేది మీరు నమ్మాల్సిన అవసరం లేదు, బట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి, మేము చేస్తున్నామా లేదా మీకే తెలుస్తుంది. మేము ఇక్కడ నిజంగా హైదరాబాద్ ఇంత బాగుంది అని కొంతమందికి చెప్తుంటే మేము చెప్తేనేమో నమ్మరు. అదే రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ లాగా కనబడుతుంది నాకంటే మాత్రం నమ్ముతారు. అందుకే నేనేం చెప్పానంటే మా వాళ్ళకి, సరిగ్గా మేము చెప్పేది వదిలేయండి, బయట వాళ్ళు వచ్చి చూసి చెప్తే దాన్నైనా నమ్మండి కనీసం అని చెప్తా ఉంటాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా సోదరులకు, సోదరిమణులకు కూడా నా విజ్ఞప్తి ఒకటి, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకొని ఫలానాది లేదు ఫలానాది లేదంటే కాదు. మీరు ఒక రౌండ్ పక్క రాష్ట్రాలకు పోయి వస్తే ఇక్కడే ఉంది అక్కడే ఉందో కూడా మీకే తెలుస్తుంది. ఇక్కడే ఉన్నది అక్కడేం లేదు. మహారాష్ట్రకో కర్ణాటకకో రౌండ్ అట్లా పోయి వస్తే, 4 ఊర్లు తిరిగి, 4 పట్టణాలు తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడే ఉంది అక్కడే ఉందో మీకే అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడే కూర్చొని ఇది బాగాలేదు అది బాగాలేదు అనడం చాలా ఈజీ. ఆర్మ్ చైర్ క్రిటిసిజం ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ ఆన్ ద ప్లానెట్. కానీ టు కాంట్రిబ్యూట్ టు ద కాజ్, టు కాంట్రిబ్యూట్ టు ద స్టేట్, to contribute to the city, to contribute to your division, to contribute to your ward, that's more difficult. Individual social responsibility and owning up to it is more difficult. I urge all of you to participate with the government, in the government's initiatives, in the initiatives of the local bodies. We are also going to launch a couple of very interesting initiatives.